ఎరువులైన ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా అందించిన మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ ఎన్నికలు అది పెన్షన్ అయినా కూడా, అది రేషన్ అయినా కూడా, కాస్ట్ సర్టిఫికెట్ అయినా కూడా, బర్త్ సర్టిఫికెట్ అయినా కూడా, లేదా ఎరువులైనా కూడా, ఇలా ఏ స్కీమ్ అయినా కూడా, ఏ ప్రభుత్వ పథకమైనా కూడా, ఏ పౌర సేవ అయినా కూడా, క్యూలల్లో నిలబడి వివక్షకు లోనై లంచాలు సమర్పించుకుంటేనే పేదలకు అవి అందుతాయని వారి అహంకార భావజాలానికి ఆ సేవలన్నీ కూడా పేదవాడికి నేరుగా ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి డోర్ డెలివరీ చేసి వారి ఆత్మగౌరవానికి విలువ ఇస్తున్న మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం. పెన్షన్ సొమ్ము తమ ఇంటికే వచ్చి ఆ అవ్వ తాతల పెన్షన్లు మొన్నటిదాకా చూసాం. యుద్ధం ఎలా జరుగుతూ ఉందో మీరే గమనిస్తూ ఉన్నారు, ఏ స్థాయిలో యుద్ధం జరుగుతూ ఉందో మీరే చూస్తూ ఉన్నారు. ఈ విలువలు లేని, విశ్వసనీయత లేని ఈ పాలకులు ఏ మాదిరిగా చేస్తూ ఉన్నారో మీరే గమనిస్తూ ఉన్నారు. పెన్షన్ సొమ్మును తమ ఇంటికే వచ్చి ఆ అవ్వ తాతల చేతుల్లో ఆ పెన్షన్ పెడతా ఉంటే చూడలేక, చూసి జీర్ణించుకోలేక ఏకంగా 58 నెలలుగా ప్రతి నెల 1వ తారీఖున, అది ఆదివారమైనా కూడా, అది సెలవు దినమైనా కూడా, తెల్లవారక మునిపే వాలంటీర్లు నేరుగా ఇంటికొచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వ తాతలకు ఒక మంచి మనవడుగా, ఆ అవ్వ తాతలకు ఒక మంచి మనవరాలుగా తోడుగా ఉంటూ పెన్షన్ చేతిలో పెడతా ఉంటే, గత 58 నెలలుగా జరుగుతూ ఉండే ఈ కార్యక్రమాన్ని ఎన్నికలు వచ్చేసరికి జీర్ణించుకోలేక అసూయతో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, తనకు సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తనకు సంబంధించిన మనిషిని ఎన్నికల కమిషన్కు తన చేత పిటిషన్ వేయించి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్న ఈ పెత్తందారి భావజాలానికి గత 58 నెలలుగా ఏ అవ్వ ఏ తాత కూడా అవస్థపడే పరిస్థితి రానే రాకూడదు అని ఆ ప్రతి అవ్వకు ఆ ప్రతి తాతకు ఆత్మగౌరవాన్ని నిలుపుతూ ఇంటి వద్దకే వచ్చి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ అవ్వ తాతలకు తోడుగా ఉంటూ ముఖంలో చిరునవ్వు చూసేందుకు వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆ పెన్షన్ సొమ్మును గతంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గతంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కేవలం 1,000 రూపాయలు ఇస్తా ఉన్న ఆ పెన్షన్ను మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని 3,000 రూపాయలకు పెంచుకుంటూ పోయి ఆ ప్రతి ఇంటికి వచ్చి ఆ అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ ఆ పేదలకు నేరుగా చేతికే అందిస్తా ఉన్న పేదల అనుకూల భావజాలమైన మన ప్రభుత్వానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ కురుక్షేత్ర మహాసంగ్రామానికి సంబంధించి ఇన్ని విషయాలు చెప్పాను, మీ అందరూ నేను ఒకటే అడుగుతా ఉన్నాను, పేదల భవిష్యత్ కొరకు పేదలకు అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను.
రాజకీయాలు నిజంగా చెడిపోయాయి, రాజకీయాలు నిజంగా దిగజారిపోయాయి, రాజకీయాలు నిజంగా ఏ స్థాయికి చెడిపోయాయి, ఏ స్థాయికి దిగజారిపోయాయి అనంటే, అవ్వా తాతలకు ఇంటి వద్దనే ఇచ్చే, అవ్వా తాతలకు ఇంటి వద్దనే ఇచ్చే పెన్షన్లు తాము చెబితేనే చంద్రబాబు నాయుడు గారు ఆపించారు అని అహంకార ధోరణితో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు, మొన్ననే చూశా టీవీలో, రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు లాంటి వారు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పటం మీరంతా కూడా చూశారు. వీళ్ళ అహంకార ధోరణిని ఏ రకంగా వాళ్ళంతా కూడా సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారో మీరంతా కూడా గమనించారు. ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇప్పటికే రోజులుగానే, నిన్న, ఈరోజు, ఈ మధ్యకాలంలోనే ఏకంగా 31 మంది అవ్వా తాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక, నడచలేక, అవస్థ పడలేక ఏకంగా 31 మంది ప్రాణాలు విడిచిన